అంశాలపై ఏపీ ఉద్యోగ సంఘాల్లో ఉత్కంఠ నెలకొంది. పీఆర్సీ నివేదిక, ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చించిన అనంతరం క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు ఉద్యోగ సంఘాలు. అయితే సాయంత్రం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ని ఉద్యోగ సంఘాలు కలవబోతున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న 27% ఐఆర్నే పీఆర్సీగా ఫిక్స్ చేస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రభుత్వం ప్రస్తావించగా 55% మేర పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ నివేదికపై ఏపీ ఉద్యోగ సంఘాల్లో ఉత్కంఠ నెలకొంది. పీఆర్సీ నివేదిక, ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చించిన అనంతరం ఒక క్లారిటీ రాబోతుందని భావిస్తున్నారు ఉద్యోగ సంఘాలు. అయితే సాయంత్రం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ని ఉద్యోగ సంఘాలు కలవనున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న 27% ఐఆర్నే పీఆర్సీగా ఫిక్స్ చేస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రభుత్వం ప్రస్తావించడం జరిగింది. అయితే 55% మేర పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ అందిస్తారు. పీఎంఆర్, మళ్ళీ పీఆర్సీ నివేదిక వ్యవహారానికి సంబంధించి చాలా కాలం అంటే పీఆర్సీ నివేదిక పూర్తయిపోయి దాన్ని ప్రభుత్వానికి సమర్పించి కూడా దాదాపు 7 కాలం ముగుస్తున్నప్పటికీ ఇప్పటికీ దీని మీద ఒక క్లారిటీ రాలేదు అన్న ఆవేదన ఆందోళన అయితే ఉద్యోగ సంఘాల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన స్టాఫ్ కౌన్సిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సోమవారం నాటికి పీఆర్సీ నివేదిక అందిస్తామని సీఎస్ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. సో ఈ మేరకు పీఆర్సీ నివేదిక ఈ రోజు ఉద్యోగ సంఘాలకు ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద పీఆర్సీ నివేదికతో పాటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఏ అంశాలైతే ఉద్యోగ సంఘాలు ప్రస్తావించాయో వాటి మీద సీఎం దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదికను ప్రభుత్వం అందజేస్తుంది అన్న చర్చ అయితే ప్రస్తుతం ఉద్యోగ సంఘాల్లో జరుగుతుంది. సో ఈ మేరకు సాయంత్రం జీఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘ ప్రతినిధులు కలవాలన్నాయి. సో ప్రస్తుతం అయితే ఐఆర్ రూపంలో 27% ఏదైతే ఇస్తున్నారో ఆ ఉద్యోగులు తయారిస్తున్నారో దానినే పీఆర్సీగా ఫిక్స్ చేస్తూ బాగుంటుంది అన్న ఒక ప్రతిపాదన అయితే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ముందు పెట్టినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నన్ను కుదరదు, 50% పీఆర్సీని ఇచ్చి తీరాల్సిందేనని ఉద్యోగ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మధ్య మార్గంగా ఎంతకు పీఆర్సీ ఫిక్స్ అవుతుంది అనేది చూడాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు అసలు పీఆర్సీ నివేదిక ఇవాళ ఉద్యోగ సంఘాలకు అందుతుందా లేదా అన్న ఉత్కంఠ కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏనండి, ఈ రోజు సాయంత్రానికి ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా పీఎంఆర్? ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగానే ఉద్యోగ సంఘాల నుంచి ప్రతినిధుల నుంచి మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. ఇవాళ సీఎస్ కావచ్చు లేకపోతే జీఏడీ అధికారులు కావచ్చు సీఎం కు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆ సమావేశంలో ఏదైనా క్లారిటీ వస్తే ఉద్యోగ సంఘ ప్రతినిధులు కూడా పీఆర్సీ విషయంలో కొంత క్లారిటీ వస్తుంది అన్న భావన అయితే చర్చ అయితే సచివాలయ వర్గాల్లోనూ ఉద్యోగ సంఘాల్లోనూ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇస్తున్నటువంటి 27% ఐఆర్నే పీఆర్సీగా ఫిక్స్ చేస్తామనే ఒక పాయింట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ 55% వరకు కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పాయింట్ కూడా కనిపిస్తుంది. రెండింటికి పొంతం లేనప్పుడు ఒక క్లారిటీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా క్లారిటీ విషయానికి అంటే ఫస్ట్ పీఆర్సీ నివేదికను ఈ రోజు సాయంత్రానికల్లా ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం అందజేస్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా పీఆర్సీ ఎంత మేరకు ఫిక్స్ అవుతుంది అన్న అంశానికి సంబంధించి కొంత డిస్కషన్స్ జరిగిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న ఈ సందర్భంలో ఎలాగో ఐఆర్ ఇస్తున్నాం కాబట్టి దాన్నే పీఆర్సీగా ఫిక్స్ చేస్తూ ఆ శాతాన్నే పీఆర్సీగా ఫిక్స్ చేస్తూ దాన్ని కొనసాగిస్తామన్న రీతిలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒప్పుకోవాలని ఒక ప్రతిపాదన అయితే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల ముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించింది. సో ఈ మేరకు దీన్ని ఇంకొంత పొడిగించాల్సింది. అంటే ఇంత శాతం కాకుండా 27% కాకుండా ఇంకా ఎక్కువగా ఇవ్వాల్సిందిగా అయితే ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి ఉన్న మాట, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్న మాట అయితే వాస్తవం. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణలో ఇస్తున్న పీఆర్సీ కావచ్చు ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 55% మేర పీఆర్సీని ఫిక్స్ చేస్తే బాగుంటుంది అన్న ఒక లెక్కలైతే ఉద్యోగ సంఘ ప్రతినిధుల నుంచి వస్తున్నాయి. అయితే ఏ మేరకు ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకుని 27% కంటే ఎక్కువ ఇస్తుంది మన లేక 55% కంటే తక్కువగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏమన్నా ఒప్పుకుంటాయా అన్నది కొంత డిస్కషన్ జరిగిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏనండి,